100 కిలోమీటర్లు ఇప్పటికే పాదయాత్ర చేసేసాం. ఎండనక వాననక తిరిగాం. నా కుటుంబాన్ని, నా ఇంటిని, నా బిడ్డల్ని పక్కన పెట్టి మరి రోడ్ల మీదనే నెలల తరబడి బతుకుతున్నాం కదా. ఇదంతా ప్రజల కోసం చేస్తున్న పోరాటం కదా. అలాంటి వాళ్ళ మీద మీకు సమాధానం చెప్పే దమ్ము లేక దాడులు చేస్తారా? సిగ్గుండాలి కదా. దమ్ముంటే సమాధానం చెప్పండి. మళ్ళీ చెప్తున్నా, రాజశేఖర్ రెడ్డి బిడ్డ ఇలాంటి వాటికి భయపడేది కాదు. మీ తాటాకు చప్పుళ్లకు భయపడేది కాదు. మీ బెదిరింపులకు అస్సలే భయపడేది కాదు. నిరుద్యోగ కోసం మేము పోరాటం చేసినప్పుడు నా చెయ్యి విరగొట్టి నా బట్టలు చింపినప్పుడే అంతగా అవమానించినా కూడా రాజశేఖర్ రెడ్డి బిడ్డ బెదరకుండా వెనుకడుగు వేయకుండా నిలబడి ప్రజల కోసం పోరాటం కంటిన్యూ చేస్తూనే ఉంది. ఒక్కసారి అంటూ దిగిన తర్వాత ఇక రాజశేఖర్ రెడ్డి బిడ్డ వెనుకడుగు వేసే ప్రసక్తే లేదు. మీరు ఫ్లెక్సీలు చింపుకుంటే చింపుకోండి, మీరు టెంట్లు కూలగొడితే కూలగొట్టండి, మీరు మా మీద రాళ్లేస్తారా చెప్పులేస్తారా ఏది చేతనైతే అది చేసుకోండి, కానీ రాజశేఖర్ రెడ్డి బిడ్డ మాత్రం వెనుకడుగు వేసేది కాదు, మీ బెదిరింపులకు లొంగేది కాదు. కాళేశ్వరం అవినీతి మీద మాట్లాడుతున్న ఏకైక మనిషిని ఈ రోజు నేను తెలంగాణలో రాజశేఖర్ రెడ్డి బిడ్డ మాత్రమే. ఏ దానికి లొంగని దాన్ని నేను రాజశేఖర్ రెడ్డి బిడ్డను. మళ్ళీ చెప్తున్నాం, రాజశేఖర్ రెడ్డి బిడ్డ తెలంగాణ ప్రజల కోసం నిలబడడానికి వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని పెట్టింది. వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ రాజశేఖర్ రెడ్డి గారి సంక్షేమ పాలన తిరిగి తీసుకొచ్చేంత వరకు ఆగేది కాదు. రాజశేఖర్ రెడ్డి బిడ్డ ఓపికన్నంత వరకు కాదు, ఊపిరున్నంత వరకు రాజశేఖర్ రెడ్డి బిడ్డ తెలంగాణ గడ్డ, తెలంగాణ ప్రజల కోసం పనిచేస్తుందని మరొక్కసారి తెలంగాణ ప్రజలకు మనస్ఫూర్తిగా వాగ్దానం చేస్తున్నాం.